ఏ దేశమేగినా ఎందుకు ఆలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్నారు. కాకపోతే పక్క దేశానికి వెళ్ళి మన దేశానికి సంబంధించి వ్యతిరేకంగా జరిగే ఉద్యమాలలో పాలు పంచుకుంటూ పాకిస్తాన్ వాళ్ళతో కలిసి ఏ పాకిస్తాన్ అనే నీచ దేశం భారతదేశం నుంచి విడిపోయి పుట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఊచకోత కోసి శవాలతో ట్రైన్లను పంపించిందో అట్లాంటి దుర్మార్గమైనటువంటి పాకిస్తాన్ అనేటువంటి దేశం వాళ్ళతో కలిసి మరి భారత్కి వ్యతిరేక ఉద్యమాల్లో పాల్గొన్నారంటే అంతకు మించినటువంటి నీచులు మరెవరూ లేరు. అయితే ఎప్పుడైతే ముందు భారతదేశాన్ని టార్గెట్ చేయబోయి భారత్ ఎప్పుడైతే పరువు నష్టంతో కూడినటువంటి నోటీసులు జారీ చేసిందో దాని మీద స్పందిస్తున్నటువంటి అరబ్ కంట్రీస్ ఇప్పుడు చకచక చర్యలు తీసుకుంటుంటే కువైట్ ఏదైతే ఆల్రెడీ ప్రకటించిందో కఠినమైనటువంటి చర్యలకు అక్కడ ఉద్యమాలు నిషేధం, ఇక్కడేమో ఉద్యమాలు జరుగుతా ఉంటే చూసారా అక్కడ ఎంత ఇది ఉందో అని చెప్పి చెప్పుకొచ్చినటువంటి అరబ్ కంట్రీస్, వాళ్ళ దేశంలో మాత్రం ఉద్యమాలు నిషేధం. లేటెస్ట్గా కువైట్లో ప్రవాసులు సిటిజన్లు లేదా ప్రదర్శనలు నిర్వహించరాదన్న నిబంధనలు దేశ చట్టాలు పొందుపరిచారు కాబట్టి నిబంధనలు ఉల్లంఘించినందున వాళ్ళని కువైట్ నుండి బహిష్కరిస్తున్నట్టు సంబంధిత అధికార వర్గాలు ధృవీకరించినాయి. ప్రస్తుతం డిటెక్టివ్ అధికారులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ప్రవాసుల్ని గుర్తించి అదుపులోకి తీసుకుంటున్నారు. వాళ్ళని డిపోర్టేషన్ సెంటర్కి తరలించి అనంతరం అక్కడి నుంచి వాళ్ళ వాళ్ళ దేశాలకు పంపించబోతున్నారు. అంతేగాక ఇలా దేశ బహిష్కరణకు గురైన ప్రవాసులకి ఇక మీద వాళ్ళ జీవితంలో కువైట్లో అడుగుపెట్టకుండా నిషేధం విధించడం జరుగుతుందని ప్రకటించారు. కువైట్లోని ప్రవాసులందరూ తప్పనిసరిగా కువైట్ చట్టాన్ని గౌరవించాలి, మరి ఎలాంటి ప్రదర్శనలు పాల్గొనకూడదని ఈ సందర్భంగా అధికారులు మరొకసారి స్పష్టం చేశారు.